video is brought to you by Bharati Cement. Covid time lo inta pedda project anni pakkana padesi jeevitham unte chalu ane point ki ellipoyaru chaala mandi kada. Avunu. How did you feel during that time? Idi peak second wave anamata. Delta wave. It was hitting andarni, like youngsters ni goda. People in my circle chaala mandi they couldn't make it. Yes. Yeah, it was do or die at that point. But my commitment to work is like that, and even Samantha and I appreciate for that, because she gave it her 100%, and avida alochinchaledu, only cinema gurinchi alochinichindi kabatti she showed up every day, because avida lekapothe led kada manaki, this is her film. So but she showed up and she was there every day supporting and doing her job correctly. So చుట్టుపక్కల అందరికీ కూడా ఒక ధైర్యం, ఆవిడే వస్తుంది అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత బాగా పనిచేయాలి అని. అండ్ మై ఫాదర్ ఈజ్ అ టాస్క్ మాస్టర్ అండ్ హిజ్ లైఫ్ ఈజ్ సినిమా, హీ నోస్ నథింగ్ ఎక్సెప్ట్ సినిమా, బికాజ్ ఆయన హీ యూస్ టు ఎంజాయ్ హిస్ ప్రాసెస్. నేను గుర్తు చేయాల్సి వచ్చేది మాస్క్ పెట్టుకోవాలి అని. బట్ మా సెట్ మీదకి వస్తే ఈవెన్ దిల్ రాజ్ గారు ఆయన చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుంటారు కాబట్టి, దిస్ వన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ కాబట్టి, అప్పుడప్పుడు సెట్కి వచ్చినప్పుడు హీ యూస్ టు సీ మీ సెట్లో అందరు వేసుకుంటున్నారు మాస్క్లు అని. సో ఆ కేర్ అయితే తీసుకున్నాము, దానికి ఆయన సపోర్ట్ కూడా చాలా ఉంది. I mean, నాన్న గురించి మాట్లాడుతున్నప్పుడు I can see the emotion in your eyes. Yeah. ఏ సినిమాలు నాన్నవి యూ వాచ్డ్ అగైన్ అండ్ అగైన్? I love actually రామాయణం. So ఫస్ట్ బాలరామాయణం. Yeah. Obviously everyone loves ఒక్కడు చూడాలని ఉంది. అవి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ కాబట్టి they love. But I always loved the aesthetics and the beauty in రామాయణం. Because how can you take all children, అందరు చిన్నపిల్లల్ని తీసుకొని అసలు మనం ఎంగేజ్ అయిపోయాము ఆ కథలోకి, వాళ్ళని రాముడిగా వాళ్ళనే సీతగా అలా చూసేసి మనం వి ఎంజాయ్డ్ దట్, అండ్ హీ గాట్ ద నేషనల్ అవార్డ్ ఫర్ ఇట్. సో నాకు అది చాలా ఇష్టం. సో అప్పటి నుంచే నాకు కొంచెం మైథాలజీ ఇంట్రెస్ట్ ఉంది, అండ్ నాకు కూడా గ్రోయింగ్ అప్ ఐ హ్యాడ్ ఎక్స్పోజర్. ఎన్టీఆర్ గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన మైథాలజీ పాత్రలు అంటే చాలా ఇష్టం. బ్లాక్ అండ్ వైట్ అయినా, ఈవెన్ నర్తనశాల ఇలాంటి సినిమాలు కూడా నేను చూసేదాన్ని, లైక్ ఆల్ ద టైమ్. అదర్ కిడ్స్ వుడ్ నాట్ బీ ఇంట్రెస్టెడ్, బట్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది, చాలా ఇష్టం ఉండేది. సో నీలిమా, మీరు డైరెక్షన్లోకి ఎందుకు రాలేదు మరి? యాక్చువల్లీ నాకు అంటే డైరెక్షన్ పెద్ద అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, బికాజ్ అది ఫస్ట్ అది చాలా స్ట్రెన్యూస్ అని నాన్నని చూస్తే అర్థమైపోయింది నాకు. అన్ని పనులు వాళ్ళ మీదే ఉంటాయని కొంచెం ఆ భయం అయితే ఉంది. సో బట్ ఐ ఆస్క్డ్ హిమ్, ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ అన్నమాట. లైక్ ఆర్ట్ డైరెక్షన్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉన్నింది, సో అది తీసుకోవాలా ప్రొడక్షన్లోకి రావాలా అని నేను కొంచెం కన్ఫ్యూజ్డ్గానే ఉన్నాను. లండన్ నుంచి చదువుకొని వచ్చాక దెన్ ఐ వాజ్ హ్యావింగ్ దట్ డిస్కషన్ విత్ హిమ్. అప్పుడు ఆయన సజెస్ట్ చేశారు, చూస్తే నీకు ఓన్లీ ఆర్ట్ డైరెక్షన్ కాకుండా అన్నిటి మీద ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, దెన్ ప్రొడక్షన్ ఇస్ కరెక్ట్ ఫర్ యూ అని చెప్పారు. సో అండ్ అప్పటికే మేము రుద్రమదేవి తీసుకున్నాం, ఐ వాజ్ అ కో ప్రొడ్యూసర్ ఫర్ దట్ ఫిల్మ్. సో అక్కడే ఇంటర్న్గా ఈ ఆఫీస్లో స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కొంచెం అవగాహన అనేది అబౌట్ ప్రొడక్షన్ వచ్చింది. సో అదొక ఫెంటాబులస్ ఫిల్మ్ రుద్రమ్ దేవకుడా, అండ్ అనుష్క గారిని చూపించిన తీరు, అండ్ టు కాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్స్ ఎ లాట్ ఆఫ్ గ్లోరీ ఆ ఫిల్మ్లో చూస్తే. దానికి ఐ రియలీ హ్యావ్ టు అప్రిషియేట్ అనుష్క గారండి, బికాజ్ డేస్ టుగెదర్ ఆవిడ ఇట్లా రోప్స్ కట్టేసి ఆవిడని హ్యాంగ్ చేసి షూటింగ్ చేసేవాళ్ళం, బికాజ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం. షీ వుడ్ హ్యావ్ ద సేమ్ స్మైల్ త్రూ అవుట్ ద డే, అండ్ ఆవిడ ఈరోజు రాలేకపోతున్నాను ఆర్ ఈరోజు రాలేను అనే ఒక్క మాట ఎప్పుడు వినలేదు. అండ్ ఐ ఫీల్ లైక్ త్రూ దాట్ ప్రాసెస్ నేను కూడా అప్పుడు జస్ట్ 18 అలా కాబట్టి, ఐ యూస్ టు బీ లైక్ హర్ పెట్ ఆన్ సెట్, లైక్ ఐ యూస్ టు ఆల్వేస్ బీ విత్ హర్, లైక్ ఐ గ్రూ అప్ వాచింగ్ హర్, అండ్ ఐ ఫీల్ లైక్ షీ ఈజ్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ అమేజింగ్ పీపుల్ దట్ ఐ నో. ఎలాగా అంటే as a person, how she interacts. As a person, her hard work, her commitment, and if she believes in something, avida 100% inka dantlone undipothadu. Chaala mandi em anukuntarante, oh em undile cinema heroine ante edo pedda kushi life, easy life anukuntaru. But actually makeup eskuni aa costumes ni veinchukuni patient ga avi bharinchukuntu malli akkada kuchuni. Yeah, dantlo I think both Anushka garu and Samantha vallaki Indian culture meeda unna respect andi. ఆ రెస్పెక్ట్తోనే వాళ్ళు ఇలాంటి సినిమాలు వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు కదా. లైక్ నోయింగ్ దట్ ఇంత స్ట్రెస్ ఉంటుంది, మీరు అన్నట్టు ఇంత స్ట్రెయిన్ పెట్టాల్సి ఉంటుంది, అండ్ సో మెనీ థింగ్స్ వేసుకొని డేస్ తరబడి షూట్ చేయాలి. సమంత అయితే క్లోజ్ టు 30 kilos గోల్డ్ వేసుకొని చేశారు. 14 కోట్లట కదా. అవును, ఎక్కడుందో ఆ జ్యువెలరీ అంతా? అంతా వసుంధర వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఉందా? యా, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్. మాకు చూపించిన ఇస్తారా మమ్మల్ని? యా యా, డెఫినెట్లీ. ఐ థింక్ దే విల్ బి వెరీ హ్యాపీ టు లైక్ షోకేస్ ఆల్ ద పీసెస్ దే హావ్ మేడ్ ఫర్ ద ఫిల్మ్. అవునా? మేబీ దెన్ యూ కెన్ హెల్ప్ us go and reach them. Definitely. Because అందరికి ఇంట్రెస్ట్ ఏంటంటే ఏదో 1 gram గోల్డ్ తో లేకపోతే ఆర్టిఫిషియల్ వాటర్ నడిపించేసే రోజుల్లో ఆ రియల్ గోల్డ్, రియల్ డైమండ్స్ చూపించాలనే ఒక దానికి ఇన్స్పిరేషన్ మళ్ళీ ఎన్టీఆర్ గారు అండి. ఆయన అప్పట్లోనే గోల్డే వాడారు. లైక్ యా, ఆయన దానవీర సూరకర్ణాలు ఇలాంటి ఫిల్మ్స్ అన్నిట్లో గోల్డ్ వాడారు కదా. సో అప్పట్లోనే ఆయన అలాంటి కలర్ ఫిల్మ్స్కే హీఈస్ యూజ్డ్, ఐ థింక్ ఇట్ వాస్ టెక్నిక్ కలర్ ఆర్ సంథింగ్, ఆ కలర్కే హీ యూజ్డ్ ఇలాంటి జ్యువెలరీ. అన్నప్పుడు మనం ఇప్పుడు తీస్తూ వీ షుడ్ లైక్ షో మోర్ ఆథెంటిసిటీ అని వీ collaborated with a brand like Vasundhara. వాళ్ళకి ఆల్రెడీ మంచి ఆర్టిస్టిక్ హెరిటేజ్ పీసెస్ చేస్తారు అన్న పేరు ఉంది ఇక్కడ. సో వాళ్ళు కూడా చాలా ఎంతూజియాజంతో మనతో కొలాబరేట్ అయ్యి దే హ్యావ్ డిజైన్డ్ a whole line of jewelry. Another big surprise was of course Allu Arhas character. అంటే ఎంత బుజ్జిగా ఉంటుందో ఆ రీల్స్ లో చూసినప్పుడే. అవును, ఎంత ముద్దుగా, ఎంత బుజ్జిగా, నాటీగా కనిపిస్తుంది. అంటే కొంచెం యాటిట్యూడ్ కూడా కనిపిస్తుంది. అవును, పర్ఫెక్ట్ కాస్టింగ్ దేర్ అగైన్. అదే గుణశేఖర్ గారిని అడిగాను నేను. అడిగితే అదే చెప్పారు, దట్ అసలు మాకు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వాలని తను తీసుకున్నాం, నాట్ అ క్రియేటివ్ థాట్, కమర్షియల్ థాట్ అన్నారు ఆయన. బట్ ఆబ్వియస్లీ వీ వాంటెడ్ సమ్వన్ లైక్ అ స్టార్ కిడ్ ఫర్ దట్. పీపుల్ అగైన్ సే వై ఓన్లీ అ స్టార్ కిడ్ ఇలాంటివన్నీ అంటారు, కానీ దే కమ్ విత్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ లైక్ యునో అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ఫిల్మ్స్ ఆర్ మేడ్. సో ఇట్స్ slightly easier for people like us to approach them and to train them since they understand the whole process. మాకు కొంచెం ఈజీ అవుతుంది బికాజ్ ఇవి పెద్ద పాత్రలు అండ్ చాలా డైలాగ్స్ ఉంటాయి, చాలా ప్రెప్ ఉంటుంది. అర్హ కూడా గెటప్ లుక్ టెస్ట్ చేసింది అండ్ కాస్ట్యూమ్స్ ట్రయల్స్లో పాల్గొంది. దెన్ షీ ఈస్ డన్ తెలుగు డిక్షన్ క్లాసెస్ తీసుకుంది, అలా అన్నీ చేసింది పాప. తెలుగు డిక్షన్ క్లాసెస్ కూడా? యా, ఆల్రెడీ ఎలాగో తెలుగే మాట్లాడుతుంది పాప. షీ డజంట్ నో ఇంగ్లీష్, అంత తనకి అలవాటు చేయలేదు పేరెంట్స్. అదే చెప్పారు, చాలా మురిసిపోయి చెప్పారు గుణశేఖర్ గారు, తెలుగు మాట్లాడుతుంది చక్కగా అని. అవును, మేము కూడా చూసి నేర్చుకోవాలనిపించింది అసలు పాపను చూస్తే. ఎంత చక్కగా అసలు మనకి గుర్తులేని పదాలన్నీ కూడా వాడటం. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ ఐస్కాంతం అలాంటివి వాడుతుంది. అమ్మో, యా, తనే తనే డైలాగ్ కాదు తనే నార్మల్గా అక్కడ సెట్లో ఏవో మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, వాటిని చూసి లైక్ ఇది ఐస్కాంతం కదా అని అడిగింది. ఐ వాజ్ లైక్ హో అనుకున్నా. సో నాకే షాక్ అనిపించింది, అంటే మనకే గుర్తులేని తెలుగు పదాలు అవన్నీ. అలాంటిది తను, అంటే వాళ్ళ పేరెంట్స్ అలాగా తనకి తెలుగు రావాలి అని కాన్షియస్గా కూడా నాకు తెలిసి వాళ్ళు నేర్పించారు అలా పాపకి. బెండకాయ దొండకాయ గుండకాయ చూసారా? యా యా, అవి చూసే అవన్నీ చూసేసి ఆ పాప అయితే కరెక్ట్ ఈ రోల్కి. ఎందుకంటే భరతుడి పాత్ర చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర అండ్ అది హిస్టరీలో కూడా చాలా ఇంపార్టెంట్. మనకి భరతఖండం అంటారు కదా, సో అందుకని ఆ రోల్కి ఒక బాగా లైక్ స్మాల్ కిడ్ అయినా స్మార్ట్ కిడ్ హూ విల్ టాక్ లైక్ సమ్ ఎల్డర్ లాగా మాట్లాడగలిగే సత్తా ఉన్న కిడ్ కావాలని అనుకున్నాము. పాప ఎగ్జాక్ట్లీ అలానే ఉంది.